हाय फ्रेंड्स वेलकम टू मॉम्स फूड ई रोज नेनु चेयबो वेरैटी कद्दू खीर अंटे सोरकाय पायसम चेयबोतुन्नानु नेनु हाफ सोरकाय तीसुकुन्नानु हाफ सोरकाय अंटे चाला पायसम अवुतुंदी इदी अंदुकनि नेनु हाफ तीसुकुन्नानु ओक सोरकाय वेसुकुंटे 50 मेंबर्स की पायसम रेडी अवुतुंदी अंदुकनि अंत एंदुकु अंदुकनि नेनु हाफ सोरकाय तीसुकुन्नानु ओके मेमु रेडी चेसुकुंदाम दीनि पैन तक्कु तीसेसी तुरुमुकोवाली ఈ విధంగా సొరకాయ తురుముకున్నాను ఇప్పుడు ఈ లోపల ఉన్న గింజల తొక్కు కూడా తీసేశాను చూడండి లోపల ఉన్న గింజల తొక్కు తీసేసి ఈ విధంగా తురుముకొని ఒక బాయిల్ లో వాటర్ వేసుకొని నాట్ వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి दान पैना बॉइल चेसुकोवाली 10 मिनट्स बागा बॉइल चेसुकोवाली दब्रालो वाटर पोसुकोनी सोरकाय उडिकिंचुकुंदाम तुरुमिन सोरकाय 2 लीटर पालु तीसुकुन्नानु इप्पुडु इदि स्टव मीद पेट्टी कांचुकोवाली 10 मिनट्स वाटर लेकुंडा कांचुकोवाली ఈ సొరకాయ మెత్తంగా ఉడికించుకున్నాను ఇప్పుడు ఈ నీళ్ళు తీసేసి చూడండి ఇప్పుడు బాదం కాజు మిక్సీలో గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి సబ్బు బియ్యం ఒక హాఫ్ అవర్ నానబెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కద్దూ కీర్ రెడీ చేసుకుందాం ఫస్ట్ ఈ కడాయి పెట్టుకోవాలి ఈ ఉడికించుకున్న పాలు నేను వేసుకుందాం ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను చక్కెర వేస్తున్నాను 1 kg చక్కెర వేస్తున్నాను మీరు కావాలంటే మీకు షుగర్ సరిపోకపోతే మీరు వేసుకోవచ్చు ఇలా కలుపుకుంటా ఉండాలి ఇలా 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ ఉడికించుకున్న సొరకాయ దాంట్లో వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న సబ్బు బియ్యం వేసుకుందాం ఒక హాఫ్ అవర్ ఇలాగే మిక్స్ చేసుకుంటా ఉండాలి ఇప్పుడు కోవా వేస్తున్నాను ఇంట్లో తయారు చేసుకున్న కోవా ఇది ఈ విధంగా కోవా వేసుకొని ఈ కాజు బాదం పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పాలు చిక్కబడేదాకా మిక్స్ చేసుకుంటా ఉండాలి ఇప్పుడు కస్టర్డ్ కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఎందుకంటే ఈ మామూలుగా పొడి 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 లాగా వేస్తే పౌడర్ లాగా వేస్తే ఈ కస్టర్డ్ మొత్తం పైన గుల్లలు గుల్లలు లాగా వచ్చేస్తుంది అందుకని ఈ విధంగా తయారు చేసుకున్నాను వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి యాడ్ చేద్దాం ఇప్పుడు మిల్క్ మేడ్ వేస్తున్నాను
ఒక డబ్బా మిల్క్ ని యాడ్ చేస్తున్నాము ఇప్పుడు ఒక కప్పు నెయ్యి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కద్దూ కీర్ ఇప్పుడు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి చూసారా ఫ్రెండ్స్ కద్దూ పాయసం రెడీ అయిపోయింది అంటే దీని పేరు కద్దూ కీర్ రెడీ అయిపోయింది ఈ కాజు దోరగా వేయించుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని నొక్కడం మాత్రం మర్చిపోకండి బై